బాకీ ఉన్నటువంటి మొత్తము రుణాలు 802 సంఘాలు 29 కోట్లు మనకు పుత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో మెప్మా సంఘ సభ్యులకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రుణమాఫీ పథకం జరిగిన పాదాన్ని వందనాలు. అండ్ ఒక మహిళగా, మహిళా ఎమ్మెల్యేగా, మహిళా పక్షపాతిగా ఎప్పుడు కూడా మహిళల కోసం ముందుంటాను. అది కష్టమైనా సుఖమైనా మీతో పాలు పంచుకోవడానికి నాకు ఎప్పుడు కూడా సంతోషమే, సిద్ధంగానే ఉంటాను అన్న విషయం మీకు తెలియజేసుకుంటూ, కూడా మహిళా పక్షపాతి అన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఒక డిప్యూటీ సీఎం శ్రీమణికి ఇవ్వటం జరిగింది, అలాగే హోమ్ మినిస్టర్ గా సుచరిత గారికి ఇచ్చి మహిళల్ని ఏ విధంగా గౌరవించారో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అలాగే కార్పొరేషన్ లోనే టాప్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి కూడా మరి ఈరోజు చైర్పర్సన్ గా నన్ను ఎన్నుకొని మహిళలుగా పార్టీకి చేసిన సేవలు, ప్రజలకి చేసిన సేవలు, ముఖ్యంగా మహిళా సమస్యల మీద పోరాడిన దానికి మా అందరికీ కూడా అండగా ఉన్న జగనన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కాకుండా మొన్న ఎన్నికల తేదీ వరకు ఎంతైతే రుణాలు ఉన్నాయో వాటినన్నింటి కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి 4 విడతలుగా మొత్తం మాఫీ చేయాలని చెప్పడం కూడా మీ అందరూ చూశారు. అది 802 గ్రూపులకి దాదాపుగా 29 కోట్లు మరి మాఫీ చేయబోతున్నారు. సో మీరందరూ కూడా జగనన్నని గట్టిగా ఆశీర్వదించాలని కూడా కోరుకుంటున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు, పేడీ గారు అండ్ కమిషనర్ గారు చేతుల మీదుగా ఒకసారి కింద ఉన్న వాళ్ళు మన చిక్కు కాబట్టి గట్టిగా క్లాప్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.